హాయ్ ఫ్రెండ్, ఈరోజు మరొక హెయిర్ ప్యాక్ చెప్పానండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. అదేనండి, బ్లాక్ హెన్నా అనేది మనం షాప్లో ఉంటుంది కదండి, ఆ హెన్నా అనేది ఎలా కలుపుకోవాలో తెలియదు కదా. మనం ఇలా నేను చెప్పే విధంగా కలుపుకుంటే మీ హెయిర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఏమీ లేదండి, కొంచెం వాటర్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని టీ పొడి వేసుకున్న తర్వాత మనం ఎండబెట్టుకున్న మందార పువ్వులు వేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరగనించిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత బాగా అంటే ఒక చిన్న గ్లాసు నీళ్ళు అనేవి సగం వరకు కూడా మరిగేలాగా మనం స్టవ్ పైన ఈ మందార పువ్వులను ఉడకబెట్టుకోవాలి. అలానే టీ పౌడర్ కూడా వేసుకునే దేంట్లోనే వేసుకున్నాం కాబట్టి అవి కూడా మొత్తం కలిపి చూడండి ఈ కలర్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్లాక్ హెన్నా అనేది ఇలా కలుపుకుంటే మీకు హెయిర్ అనేది తొందరగా బ్లాక్ అయ్యి కలర్ షేడ్ అవ్వకుండా ఉంటుందండి. చూడండి వాటర్ అనేది ఎలాగా ఉంది, బ్లాక్గా ఉంది కదా. చూడండి బ్లాక్ హెన్నా అనేది నేను తీసుకున్నాను షాప్లో. మీరు కూడా ఈ విధంగానే కలుపుకుంటే మీ హెయిర్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలానే చూడండి, షాప్లో బ్లాక్ హెన్నా అనేది రెండు విధాలుగా ఉంటుంది, మీకు డూప్లికేట్ ఇచ్చేస్తాడు. ఇది చూడండి హెన్నా పౌడర్ లాగానే గ్రీన్గా ఉంటుంది. ఈ హెన్నా పౌడర్లో నేను ఆటోమేటిక్ మనం రెడీ చేసుకున్న టీ పొడి డెకరేషన్లో వేసుకున్న మందార పువ్వులు ఉంటాయి కదండి, అవే నేను ఈ పౌడర్లో వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గుడ్డు తీసుకుందాం. అందులో సొన ఉంటుంది కదండి, తెల్ల సొన. ఆ తెల్ల సొన అనేది మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఈ ఎగ్ అనేది అంటే హెన్నాలో కలిపినంత వరకు కూడా మనం బాగా స్పూన్తో కలుపుతూ ఉండాలి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ హెయిర్ అయితే తొందరగా మీ హెయిర్ బ్లాక్గా అవుద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నేను నా హెయిర్కి అప్లై చేసుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా మీ హెయిర్కి అప్లై చేసుకోండి, మీ హెయిర్ అయితే చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మీరు హ్యాండ్స్కి చేతులకి గ్లౌజులు వేసుకోండి, లేదు అంటే చేతులు నల్లగా అయిపోతాయి. నేనైతే ఇలా వేసుకున్నాను. చూడండి నా హెయిర్కి అయితే పట్టేస్తున్నాను మా హెన్నా అనేది. మీరు కూడా ఇదే విధంగా హెన్నా పెట్టుకోండి. నెక్స్ట్ హెన్నా పెట్టుకున్న తర్వాత మనం మినిమం అరగంట సేపు మన తలపైన ఈ ప్యాక్ అనేది ఉంచుకోవాలి. ఎక్కువసేపు అయినా ఉంచుకోవచ్చు, ఎక్కువ కలర్ కావాలంటే ఎక్కువసేపు ఉంచుకోవచ్చు అండి. ఇలా ఉంచుకున్న తర్వాత మనం ఏ షాంపూ అయితే ఆ షాంపూతో తలకు స్నానం చేసుకుంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. ముందుకి జుత్తు, ఎక్కువ మందికి ముందుకి తెల్ల జుత్తు కనిపిస్తుంది కదండి, అలా లేకుండా కవర్ చేసుకోండి, ఒత్తుగా పెట్టుకోండి ముందుకి. చూడండి నేనైతే ఇలా ముందుకి మొత్తం పెట్టుకున్నాను. ఇలా మందార పూలు డెకరేషన్లు వేయడం వల్ల మనకి ఊడిపోయిన జుత్తు కూడా మళ్ళీ పుట్టుకొస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. జుత్తు అయితే తొందరగా పొడవుగా పెరుగుతుంది, లావుగా చాలా బాగుంటుందండి. చూడండి నేను తలకి స్నానం చేస్తాను, చేసిన తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా చాలా బాగుంది, వావ్ సాఫ్ట్గా ఉంది. చూడండి మీకు చూపిస్తున్నాను. ఈ నేను అసలు పైన వేసి దువ్వలేదు, అయినా టవల్తో తుడుచుకున్న వెంటనే మీకు చూపించాను. వావ్, చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే ఉందండి. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలా ఈ ప్యాక్ పెట్టుకొని మీరు మోడల్ జడలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.